జూన్ 1 నుండి 10వ తేదీ వరకు నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు నిజాంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, అదేవిధంగా వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా కరోనా వ్యాధి అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులకు, సర్పంచ్లకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డితో మాట్లాడారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల ప్రకారం వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి సర్పంచ్ మరియు కార్యదర్శులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రెండు విడతలు బాగా జరిగాయని, అదేవిధంగా మూడవ విడత ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించాలని వారు కోరారు. 10 రోజుల పాటు నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంలో యువతతో పాటు పాలకవర్గం ముందుకొచ్చి గ్రామంలో ఉన్న చెత్త చెదరం తొలగించాలని, రోగాల బారిన పడకుండా మురుగుగాలువలు శుభ్రం చేసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అమర్సేనారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో గౌరవ సర్పంచులందరికీ, పంచాయతీ సెక్రటరీలకు, ఈరోజు కలెక్టర్ గారు మనకి మొదటి విడత, రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్గా ముగించుకుంటాము. అలాగే ఇప్పుడు మూడో విడత ఫస్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో మనము ఎలాంటి ముందు జాగ్రత్తలు అంటే, రాబోయే వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా దాన్ని కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి దాని గురించి నేరుగా వీళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ గారి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. గౌరవ సర్పంచులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంతకుముందు ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేశారో ఆ విధంగా చేస్తారని, మండలం నిజాంపేట మండలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్పంచులు మండలాన్ని గ్రామంలో శానిటేషన్ చేయించి మండలాన్ని ముందంజలో ఉంచుతారు. మూడో విడత పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు జరిగిన సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డిపిఓ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీలు, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి మురికిని తొలగిస్తూ ఈ నిజాంపేట మండలంలో కరోనా కానీ వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఈ వర్షాకాలం సీజన్లో రాకుండా మా అందరు సర్పంచులందరం ఏకతాటిపై ఉండి ఆ గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ గ్రామాలలో వచ్చిపోయే వారిని వెరిఫికేషన్ చేయించి ఎటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి రోగాలు కలగకుండా ఏమి ఇబ్బందులు జరగదనే ఉద్దేశంతో ఈ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి సర్పంచ్తో పాటు అందరు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లే కానివ్వండి, ఉప సర్పంచ్తో అందరినీ భాగస్వామ్యం చేసి అక్కడ ఉన్న యువతను కూడా భాగస్వామ్యం చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎటువంటి చెత్త చెదారాన్ని, మురికి కూపాలు లేకుండా అక్కడ ఏవైతే ఇంకా పాత గోడలు మిగిలిపోయి ఉన్నాయో వాటితో పాటు మిగిలిన చెత్త చెదారాన్ని అంతా తీసేసి డంప్ యార్డులలో షిఫ్ట్ చేయించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వర్షాకాలం సీజన్లో ఎటువంటి రోగాల బారిన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు రోగాల